హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు ప్రభుత్వం నుంచి తాజాగా మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ విరాలు ఏంటనేది ఈ వీడియో రూపంలో తెలుస్తుందామండి. గుడ్ న్యూస్ కూడా అందించారు. పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందండి, అది చూసి క్లియర్ క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. సో ఇదండి మనకు నోటిఫికేషన్. రాజన్న సిరిసిల్లలో ప్రభుత్వ సర్వీస్ పెన్షన్లు, సామాజిక ఆసరా పెన్షన్లు రెండు పొందుతున్న 10 మంది దాదాపు 10 లక్షలు తిరిగి ప్రభుత్వ ఖజానాకి అయితే చెల్లించారనమాట. జిల్లాలో 71 మంది రెండు పెన్షన్లు పొందుతున్నా పేర్కొంటూ జులై 6న ఇక సాక్షుల ప్రభుత్వ పెన్షన్ల ఆసరా శీర్షిక కథనం ప్రచురితమైతే, దీంట్లో రెండు పెన్షన్లు పొందుతున్నటువంటి వార్షిక వారికి పంచాయతీ కార్యదర్శుల ద్వారా నోటీసులు జారీ చేసి రెండు పెన్షన్లు పొందుతున్న వారు ఆసరా పెన్షన్లు డబ్బులు తిరిగి చెల్లించాలని ఆదేశించడంతో ఆ డబ్బులు అయితే తిరిగి పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వ ఖజానాకి అయితే అప్పచెప్పారు. అంటే ఈ మధ్యకాలంలో నిజమైన లబ్ధిదారులకు కూడా ఈ రకంగా పొరపాట్ల వల్ల వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి, సో నిజంగా గుర్తించి వారిని డబ్బులు అయితే రికవర్ అయితే చేస్తున్నారు, వారి పెన్షన్లు కూడా రద్దు చేస్తున్నారు. తెలంగాణలో కొత్త ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఎదురు చేస్తున్న వారికి ఈ క్రమంలో మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారనమాట. ప్రభుత్వం అర్హులకే పెన్షన్ అందజేస్తుందని, ప్రతి పైసా అర్హులకే దక్కాలని తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. పెన్షన్ల పంపిణీలో అక్రమాలకు అరికట్టడంతో పాటు ఎప్పటికప్పుడు కొత్త లబ్ధిదారుల జాబితాను నవీకరిస్తూ మంత్రి సీతక్క చెప్పారనమాట. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాటును సరిదిద్దామని ఆమె అయితే అనడం అయితే జరిగిందన్నమాట. ఇక ఏ రకంగా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ పాలన కొనసాగిస్తామని సీతక్క తెలియజేశారు. గతంలో ఇచ్చిన పెన్షన్లు భారీగా పెంచడంతో ఇక డిమాండ్ అయితే పెరిగింది. అందరూ కూడా ఆసరా పెన్షన్లు కావాలని కోరుతున్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడి కార్మికులు, బీడీ టీకేదారులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, హెచ్ఐవి ఫైలేరియా బాధితులు, డయాలసిస్ బాధితులు కూడా ఇలా 11 రకాల ప్రభుత్వ చేయుత పెన్షన్ల కోసం అందిస్తుందన్నమాట. ఈ ప్రధానంగా ఏదైతే సంక్షేమ పథకాలు, ఆధార్ కార్డును ప్రామాణికంగా ఉన్న ఆసరా పథకానికి రేషన్ కార్డులు ప్రామాణికంగా తీసుకోవడం ద్వారా రాజన్న సిరిసిల్ల ఈ రకంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం పొందే వారికి రేషన్ కార్డు ఉండదు కానీ ఆధార్ కార్డుతో లింక్ చేయడంతో ఇటు డబుల్ పెన్షన్లు కూడా వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఈ నెల 23 తారీఖు వరకు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారట. దీనివల్ల ఏ పథకానికి ఎంత ఉండబోతుంది అనేది పూర్తిస్థాయిలో అవగాహన అయితే రాబోతుంది. ఇందులో 3 పథకాలకు సంబంధించి 3 వర్గాలకే 1 లక్ష కోట్లు అయితే ప్రవేశపెట్టబోతున్నారు. అందులో వచ్చేసి ఏదైతే రైతులకు సంబంధించి రైతు భరోసా, ఇవన్నిటికీ 50 వేల కోట్లు, ఇరిగేషన్ సంబంధించి, అదేవిధంగా సంక్షేమ పథకాలకు సంబంధించి వీటికి తొలి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారట. ఇందులో ప్రభుత్వం నుంచి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇప్పుడున్నటువంటి 6 గ్యారెంటీడ్లో ఎంతమందికి పూర్తి స్థాయిలో జిల్లా నుంచి గ్రౌండ్ లెవెల్ వరకు ఎంతమందికి ప్రతి పథకం అందుతుంది దానిపైన రిపోర్ట్ అయితే తయారు చేసి ఆల్రెడీ సీఎం రివ్యూ అయితే చేశారు. ఇక దీనిపైన సీరియస్ అయితే కావడం అయితే జరిగిందట. కొంతమందికి రాష్ట్రంలో 200 యూనిట్లకు కరెంటుకు సంబంధించి ఉన్నప్పటికీ వారు అర్హత అయితే సాధించలేకపోతున్నారని కంప్లైంట్ అయితే వచ్చాయట. దాంతోపాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అని చెప్పారు, ఆ పథకాన్ని అమలు చేశాం, దీనికి 200 కోట్ల రూపాయలు వెచ్చించామని చెప్తారు. కొంతమందికి గ్రౌండ్ లెవెల్లో ఉన్న వెళ్ళినప్పుడు క్షేత్రస్థాయి నుంచి కింది స్థాయికి అయితే ఈ పథకాలకు డబ్బులు అయితే పడడం లేదని, కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రాబ్లమ్స్ అయితే ఏర్పడ్డాయని చెప్తున్నారు. ఇక్కడ నుంచి అలా జరగకూడదు, అందరికి కూడా డబ్బులు కూడా విడుదల కావాలని స్ట్రిక్ట్ అయితే ఆదేశాలు అయితే వచ్చాయట. ఈ ప్రభుత్వం అయితే తాజాగా దీనికి సంబంధించి ఆ చేయుత పెన్షన్లు భాగంగా మనకు రావాల్సినటువంటి పెన్షన్లు, 7 నెలల పెన్షన్లు, పాత బకాయిలు, దాంతోపాటు కొత్తగా పెంచే పెన్షన్లు ఆల్రెడీ ఇవి ఒక 4000 రూపాయలు, దాదాపు 11 నుంచి 12 వేల రూపాయలు, ఈ రకంగా ప్రతి ఒక్క లబ్ధిదారుకి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా డయాలసిస్ వ్యాధిగ్రస్తులు కావచ్చు, అదేవిధంగా మంచానికి పరిమితమైన వారికి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే 10 వేల రూపాయలు అయితే అందిస్తున్నారు. ఇక్కడ కూడా 10 వేల రూపాయల నుంచి 15 వేల రూపాయలు అయితే అందించాలని ప్రభుత్వం అయితే కోరుతున్నారు. ఎందుకంటే డిమాండ్ చేస్తున్నారు, ఈ దేశంలోనే తెలంగాణ 1 స్టేట్, ధనిక దేశం అని చెప్పి రాష్ట్రం అని చెప్తున్నప్పటికీ మరి ఎందుకు ఇవ్వడం లేదని చాలామంది అపోహలు అయితే పడుతున్నారన్నమాట. దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే తాజాగా కొన్ని గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేసింది. ఎందుకంటే ఇప్పటికే కాగ్ రిపోర్ట్ అనేది గతంలో మనకు అసెంబ్లీలో ఇచ్చినప్పుడు దాదాపు 1 లక్ష వరకు అయితే అనర్హులుగా ఉన్నారు. ఇప్పుడు డెప్త్గా వెళ్ళి వారికి నోటీసులు కూడా ఇచ్చారు. ఇక పూర్తి స్థాయిలో ఇంటింటి సర్వే అయితే చేయబోతున్నారట. సో దీనివల్ల ఏమవుతుందంటే దాదాపు 5 నుంచి 6 లక్షల మంది అనర్హులకైతే సో ఈ పెన్షన్లు అనేది రద్దు చేయబోతున్నారట. మొత్తం మీద అంటే దాదాపు 1 లక్ష మంది పెన్షన్లు రద్దు చేసిన అనర్హులకు పర్లేదు, కానీ ఒక నిరుపేద పెన్షన్ రద్దు చేస్తే అది చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు కాబట్టి అలా చేయడం పొరపాటు జరగకుండా అధికారులు కూడా నిర్లక్ష్యం వహించొద్దని చెప్పేసి మరి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ పెన్షన్లకు సంబంధించి ఈ నెల పెన్షన్లు ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు. గత నెల దాదాపు ఎన్నికల మూమెంట్లో 1 తారీఖు నుంచి 15 తారీఖు లోపే
డబుల్ రెండు సార్లు ఇచ్చారు కాబట్టి పోయిన నెలలో తీసుకున్నట్లయితే 24-25 తారీఖులు ఇచ్చారు, తర్వాత ఒకటి నుంచి అంటే రెండు సార్లు ఇచ్చారు ఆ నెల. కానీ ఈ నెల చూసుకున్నట్లయితే పెన్షన్ల ముచ్చటే లేదు, 20 తారీఖు అయితే రాబోతుంది, అయినా పెన్షన్లకు సంబంధించి ఇంకా కదలిక రాకపోవడంతో ఎప్పుడు ఇస్తారనేది ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం అనమాట. మొత్తం మీద అయితే ఆసరా పెన్షన్లు అనేది త్వరలోనే విడుదలైతే చేయబోతున్నారు కొత్త పెన్షన్లకు సంబంధించి, అదేవిధంగా పెన్షన్ పెన్షన్లకు సంబంధించి అనర్హుల లిస్టు, అదేవిధంగా ప్రతి నెల కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అందుబాటులో తీసుకొచ్చే విధంగా సాఫ్ట్వేర్ అయితే రూపొందిస్తున్నారు. ఇప్పటికే అధికారులు అయితే గ్రౌండ్ లెవెల్లో కొంత తిరుగుతూ ఇంటింటి సర్వే కావచ్చు డేటా ఆధారంగా ఆధార్ కార్డును అదేవిధంగా రేషన్ కార్డును సరిపోలుస్తూ అనర్హులకు అయితే చెక్ పెడుతున్నారు. ఈ నెల పెన్షన్లో ఎంతమంది వస్తారు, ఎంతమంది అనర్హులు అవుతారు అనేది ఇంకా చాలామంది అనర్హులుగా అయితే రాబోతున్నారట. సో మొత్తం మీద మీరు కనుక నిజంగా అర్హులైనట్లయితే పూర్తి స్థాయిలో మీ దగ్గర ఆధార్ కార్డు కావచ్చు రేషన్ కార్డు కానీ ఉండాలి. ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినా కానీ ఆధార్ కార్డు కంపల్సరీ. అదేవిధంగా మీరు ప్రతి నెల తీసుకున్నట్లు ఆసరా పెన్షన్కు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ కార్డు కానీ నెంబర్ కానీ ఉండాలి. దాంతోపాటు పోస్ట్ ఆఫీస్లో తీసుకున్నట్లయితే మీ బుక్ అయితే ఉంటుంది కాబట్టి అది ఉండాల్సి తప్పనిసరిగా. 3 నెలల పెన్షన్ తీసుకోకపోతే అన్ని కూడా రద్దు చేస్తారు కాబట్టి ప్రభుత్వం అయితే. సో మొత్తం మీద ఈ రకంగా అయితే కొన్ని రూల్స్ కూడా తీసుకురాబోతుంది, కొన్ని రూల్స్ అయితే యాడ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది వార్తలు. ఈ నెల పెన్షన్లు ఎంత ఇస్తారు ఏంది అనేది దాదాపు సాధారణ పెన్షన్లే ఇవ్వడానికి అయితే సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. 2000 రూపాయల నుంచి 6000 రూపాయలు ఇవ్వాల్సింది, అది 4000 రూపాయలు, అదే 2000 రూపాయలు అయితే ఇస్తారట. చూడాలి ఇంత లేట్ అవుతుంది కాబట్టి మరి అసెంబ్లీలో ఖచ్చితంగా దీనిపైన క్వశ్చన్ అయితే రేజ్ చేస్తారు, ప్రభుత్వానికి ఒత్తిడి అయితే వచ్చింది కాబట్టి. దీనికి అదనంగా మరి ఈ 2-3 రోజుల్లో ఒకవేళ పెన్షన్లా లేదంటే కొత్త పెన్షన్లు గుడ్ న్యూస్ కూడా ఇచ్చే ఛాన్స్ లేకపోలేదు, దీనికి సంబంధించి నిధులు ఎంత ఉన్నాయి సర్దుబాటుకు సంబంధించి అనేది పూర్తి స్థాయిలో అనేది చూస్తున్నారట. సో దీనివల్ల ప్రభుత్వం నుంచి కొత్త కొత్త అప్డేట్స్ మనకు త్వరలోనే రాబోతున్నాయి. ఎవరికి పెన్షన్లు కట్ చేయబోతున్నారు, లిస్ట్ కూడా విడుదల చేయబోతున్నారట. సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తానండి.